పద్దాకలా నా వైపునా పక్క నుంచి వెళ్తుంది, దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటారా? ఎన్నో అంతస్తుకు వెళ్ళావు డాబా పై కంటే? హలో, హలో, ఎన్నో అంతస్తు నుంచి వెళ్ళావమ్మా పైన? ఎన్నో అంతస్తుని అమ్మా ఇప్పుడు? హలో, హలో, చెప్పండి అమ్మా. మీరు ఎన్నో అంతస్తు మీద నుంచున్నారు, కాకి తగిలింది, తగిలిందా లేకపోతే పక్క నుంచి వెళ్తుందా, సేమ్ అదే జరుగుతుందా, చెప్పండి క్లారిటీగా. అవునండి, పద్దాకలా తగులుతుంది, ఫస్ట్ ఫ్లోర్. తగిలిందా మీకు కాకి? అవునండి, తగులుకుంటే వెళ్తుంది. నేను పద్దాక ఏ డాబా పైకి వెళ్ళినప్పుడు అలా అలాగే తగులుతుంది. ప్రతిసారి అలాగే జరుగుతుందా? అమ్మా మీరు ఏం చేస్తారు అంటే, కొన్ని రోజులు డాబా పైకి వెళ్ళడం మానేసేయండి. అంటే అలా కాదు, ఎందుకంటే చెప్పనా, మనకి జంతువులకు కూడా ఒక రకంగా ఒకసారి మన స్పర్శ అలవాటైన తర్వాత అవి వాసాన్ని బట్టి పసికెడతాయమ్మా. ఇలా చెప్పడానికి మనం నవ్వుకోవడానికి కాదు చెప్పేది, జంతువులకు కూడా కొన్ని రకాలైనటువంటి గుణాలు ఉంటాయి, అవి మనం వచ్చేటటువంటి వాసాన్ని బట్టి అవి పసికెడతాయి. కాబట్టి జంతువులు అసలు నిజానికి కాకులు అసలు ఎక్కడా దొరకట్లేదు ఈ మధ్యకాలంలో. కానీ దీనికి మనం భయపడాల్సింది ఏదీ లేదమ్మా, ఎందుకంటే మనమేం చేస్తున్నాము, కాకులు ఉండేటటువంటి చెట్లు కొట్టేస్తున్నాము, ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్లు వచ్చేస్తున్నాయి, అందువల్ల పాపం అవి ఎక్కడ ఉండాలో తెలియక అలాగే వస్తూ ఉన్నాయి. కాబట్టి అది పెద్ద పైగా మిమ్మల్ని తాకుతూ వెళ్ళింది కాబట్టి కాకికేం దోషం లేదమ్మా పెద్దగా. మీకు దోషం అనిపించింది అనుకోండి, ఆ బట్టలు విప్పేసి రెండు చెంబులు నీళ్లు పోసుకోండి అంతేకాని, కాకి పెద్దగా మనం దాన్ని దోషంగా పరిగణించడానికి వీల్లేదు. కాకపోతే వాళ్ళవి పితృదేవతలకి సంబంధించినటువంటి పిండాన్ని తింటాయి, కానీ అవే సాక్షాత్తు పితృదేవతలు అని చెప్పలేం కదా. పైగా పితృదేవతలు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తారే తప్పితే మనకి ఏదైనా అశుభం జరగాలని ఎప్పుడు వాళ్ళు కోరుకోరమ్మా. కాబట్టి ఇందులో నువ్వు భయపడాల్సిందేం లేదు. కొన్ని రోజులు నిన్ను ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పాను అంటే, మన మీద ఇది జోక్గా తీసుకొని కాదు, మన యొక్క స్పర్శ కానీ మన యొక్క వాసాన్ని కానీ జంతువులు పసికట్టగలుగుతాయి. కాబట్టి అలాగేమన్నా వచ్చిందేమో అని కొన్ని రోజులు నువ్వు వెళ్ళడం మానేసావనుకోండి, అప్పుడు నీకు దానికి కూడా అలవాటు అయిపోతుంది, ఇంకా అది మారిపోవచ్చు ఆ ప్రదేశం నుంచి. కాబట్టి ఇలా చేసి చూడమ్మా, నీకు ఇలాగ వచ్చింది కాబట్టి నువ్వు ఒకసారి హనుమంతుడి గుడికి వెళ్ళమ్మా. హనుమంతుడి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసిరా, నీకు ఎటువంటి సందేహం ఉంది?